విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్ట్నర్ భాగస్వామిగా అనుకుంటున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈశ్వరన్ తన మంత్రి పదవికి అలాగే ఇతర పదవులకు ఆ తర్వాత పార్టీకి కూడా అంటే అక్కడ అధికారంలో ఉన్న పీపుల్స్ యాక్షన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది రాజీనామా చేశారు ఎవరి ఈశ్వరన్ అన్నది ఇప్పుడు చాలా ముఖ్యమైన ఒక చర్చ ఈశ్వరన్ సింగపూర్ మంత్రిగా ఉండగానే చంద్రబాబు నాయుడుతో స్నేహం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్నేహం చేశారు ఇద్దరు కలిసి అమరావతిలో చేసిన భూతో పెడి వ్యవహారం అంతా కూడా ఇప్పుడు బయటకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ మంత్రితో సంబంధాలు ఏమిటి అని జనరల్గా మనందరికీ వచ్చే సందేహం ఇక్కడే అసలు మతల ఉంది సింగపూర్ దుబాయ్ అండ్ ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇవన్నీ కూడా ఈ మనీ లాండరింగ్కు హవాలాకు ఇతర అంటే నల్లధనం ఏ రకంగా రొటేట్ కావాలి ఏ రకంగా రూటింగ్ చేయాలనే దానికి సంబంధించి ఆయా దేశాలు అందుకు చాలా ప్రసిద్ధిగాంచిన సంగతి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పైన ఇరవై ఏడు అభియోగాలు నమోదయ్యాయి ఆ మేరకు ఛార్జ్షీట్ కూడా దాఖలైంది ఆయన పైన అక్కడి అంటే మనకు ఎట్లయితే యాంటీ కరప్షన్ బ్యూరో ఉంటుందో అక్కడ కరప్షన్ ప్రాక్టీసెస్ కరప్షన్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఉంటుంది సిసి సిపిఐబి ఆ సంస్థ దర్యాప్తు జరిపి ఈశ్వరా గుట్టు రట్టు చేసింది సో ఇక ఇప్పుడు ఈశ్వర ఏం చేశాడు హైదరాబాద్ మన విజయవాడలో అమరావతిలో అనేది మనం చర్చించాలి ఎనలైజ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ముందుగా చేసింది ఏమిటంటే స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ అనే ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు ఒక డిజైన్ చేశారు ఈ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ అనే ప్రాజెక్టే ఒక స్కామ్ అంటే ఆ ప్రాజెక్టును ఆ కుంభకోణం చేయడం కోసమే ఆ ప్రాజెక్టును రూపకల్పన చేసినట్టుగా కూడా మనకిప్పుడు కనిపిస్తుంది ఆ రకంగా అర్థమవుతుంది అంటే అమరావతి మాస్టర్ ప్లాన్లో ఈ దీన్ని పెట్టారు ఈ ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టును పెట్టారు సో ఇప్పుడు ఈ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రాజెక్టును ఈశ్వరన్ సింగపూర్ మంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి దాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఆ తర్వాత ఒప్పందం సమయంలో అంటే ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న సమయంలో సింగపూర్కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెన్ దాస్ బ్రిడ్జ్ సెంబ్ కార్పు కన్సార్షియం అనేది ఆ సంవత్సరం మూడు సంవత్సరాల కన్సార్షియం ఒకటి బయటకు వచ్చింది తర్వాత మనకు సాధారణంగా స్విస్ స్విస్ ఛాలెంజ్ విధానం అనేది ఒకటి ఉంటుంది అంటే స్విస్ ఛాలెంజ్ విధానం అంటే నా నామినేషన్ పైన ఇవ్వడమే ఇంకా మనం నేరుగా చెప్ చెప్పాలనుకుంటే ఏంటంటే స్విస్ ఛాలెంజ్ విధానం అంటే టెండర్స్ పిలవకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు కేటాయించారు కాంట్రాక్టులు అప్పజెప్పడం అట్లా వేరే పార్టీలు వేరే సంస్థలు పోటీ పడకుండా స్విస్ ఛాలెంజ్ విధానం పేరుతో ఈ కన్సర్షన్కు రెండు వేల పదిహేడున రెండు వేల పదిహేడు మే రెండున కట్టబెట్టేశారు ఇది స్టార్ట్అప్ ఏరియా డెవలప్మెంట్ అనేది ప్రాజెక్ట్ పేరు సో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది అలాగే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వగేర వగేరా సౌకర్యాలను కల్పించే ప్రాజెక్టు కింద మనం భావించాలి ఈ ప్రాజెక్టుకి ఖర్చులో ఐదు వేల ఏడు వందల రెండు ఇరవై రెండు కోట్లు ఐదు వేల ఏడు వందల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేసే ఖర్చు చే చే చేయబు చేయాలని అనుకుంది అయితే ఆ మేరకు అంత అమౌంట్ ఖర్చు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నలభై రెండు శాతం వాటాను కేటాయించారు చూడండి ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లను ఖర్చు చేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా నలభై రెండు శాతమే కానీ మూడు వందల ఆరు కోట్లను ఖర్చు చేసే ఈ కన్సర్షియంకు యాభై ఎనిమిది శాతం వాటాను కట్టబెట్టారు దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని క్విట్రో అన్నామా ఇంకొకటి అన్నామా పక్కన పెడితే పక్కాగా ఇది ఒక కుంభకోణం చేయడానికి వీలుగా ముందుగానే ఒక డిజైన్ చేసి ఒక ఒప్పందాన్ని తయారు చేసి దానికి ఒక కర్ష దాన్ని ఒక కన్స కంసర్షయంకి ఇచ్చి అందులో వాటాను మూడు మూడు వందల ఆరు కోట్ల రూపాయలు పెట్టిన పెడుతున్న కన్సర్షన్కు యాభై ఎనిమిది శాతం వాటా ఇస్తున్నట్టుగా తెలిపారు సో ఆ కన్సర్షన్ పేరిట ఆ ముసుగులో ఆ కన్సర్షం సంబంధించిన ముసుగులో చంద్రబాబు నాయుడు బినామీ పెట్టుబడులు పెట్టినట్టుగా ఒక ఆరోపణ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు బినామీ పెట్టుబడులు కనసాషంలో పెట్టడం అంటే ఖచ్చితంగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అండదండలు ఉన్నట్టుగా ఆయన పూర్తి సహకారాన్ని అందించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇదే స్టార్టప్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనే పేరిట అక్కడ అంటే అమరావతి చుట్టుపక్కల ఉన్న లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని మొత్తంగా కైవసం చేసుకునే పథకాన్ని కూడా రచించి అమలు చేశారు అలాగే అదే స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు ఏదైతే అనుకుంటు అనుకున్నారో దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఉన్న అసైన్ భూములను కూడా కైవసం చేసుకున్నారు రకరకాల పేర్లతో బినామీ పేర్లతో కూడా వాళ్ళు కొల్లగొట్టినట్టుగా మనకు లెక్కలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఇక ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ స్కామ్ గురించి మనందరికి తెలుసు అది కోర్టులో నలుగుతోంది సో ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు స్కామ్ను కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన దానికి ఆనుకున్న భూములను కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బినామీలు ఆయనకు సంబంధించిన ముఠా లేదంటే ఆయన నమ్మకస్తులు ఆయన కులం వాళ్ళు వివిధ రకాలుగా ఆయనకు సహకరించే వాళ్ళందరూ కూడా ఆ భూముల్ని కొల్లగొట్టేశారు సో సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారి బినామీ పేర్లతో కొన్ని హోటళ్ళు ఉన్నట్టుగా ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నట్టుగా చాలా కాలంగా ఆరోపణలు ఉన్నమాట నిజమే అది కూడా కాదడానికి లేదు సో ఇప్పుడు ఇక్కడ విజయవాడలో తీగ లాగితే సింగపూర్లో డొంక కదిలినట్టుగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈశ్వరాన్ని అక్కడ సరే కరప్షన్ ప్రాక్టీసెస్ ఏదైతే సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈశ్వరన్ పైన దర్యాప్తు జరిపింది ఆయన పైన అభియోగాలు మోపింది నమోదు చేసింది ఆయన తన పదవులకు రాజీనామా చేశారు అంతవరకు బాగానే ఉంది సో మరి అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో స్టార్టప్ డెవలప్మెంట్ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో జరిగిన స్కామ్ సంగతి ఏమిటన్నది ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం అందరూ చర్చిస్తున్న అంశం సరే చంద్రబాబు నాయుడు పైన ఈ కేసులన్నీ ఉన్నాయి ఎండా రెండు రోడ్డు స్కామ్ ఉంది అట్లాగే ఇంకా ఇతర ఈ భూముల కొనుగోళ్లు దందాలు అట్లాగే అమరావతి నిర్మాణం సందర్భంగా జరిగిన భూసేకరణలు జరిగిన అవకతవకలు అక్రమాలు వీటన్నింటి పైన కూడా సిఐడి దర్యాప్తు జరుపుతోంది కేసులు నమోదయ్యాయి కోర్టులో నడుస్తున్నాయి ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతి ప్రకారం అంటే ఒక పథకం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి కాగానే ఏమేమి చేయాలి అనే దాంట్లో ముఖ్యంగా ఆయనకు సైబరాబాద్ అనుభవాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఎప్పుడు చెప్పుకునే సైబరాబాద్ ఒకటి ఉంది హైదరాబాద్లో సైబరాబాద్ అంటే దానికి నేనే సృష్టికర్తను ఐటీ రంగాన్ని నేనే తీసుకొచ్చాను నేను లేకపోతే హైటెక్ సిటీ అనేది లే లేకుండా ఉండేది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయి అక్కడ మొదటి ముఖ్యమంత్రి అయ్యారో వెంటనే సైబరాబాద్ నమూనాను అక్కడ అమలు చేయడానికి ప్రయత్నించేట్టుగా కూడా ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు మధ్య సంబంధాలను బట్టి కూడా మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట మనం చెప్పాల్సి వస్తుందంటే సైబరాబాద్ సమయంలో కూడా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నిర్మాణం సందర్భంగా కూడా తన అనుయాయులకు తన కులం వాళ్లకు తన సామాజిక వర్గం వాళ్లకు తన నమ్మకస్తులకు తన సంబంధికులకు తన కుటుంబ సభ్యులకు వాళ్ళందరికీ కూడా ఎక్కడ హైటెక్ సిటీ వస్తోంది ఎక్కడ సైబరాబాద్ అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ముందే సమాచారం అందించిన కారణంగానే వందల వేల ఎకరాలను ఒకే సామాజిక వర్గం కైవసం చేసుకుంది అంటే ఒక సామాజిక వర్గమే మొత్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టడం కానీ భూములను సొంతం చేసుకోవడం కానీ జరిగింది అదే పద్ధతిలో అదే నమూనాలో సైబరాబాద్ నమూనాను అమరావతికి తీసుకొచ్చి అక్కడ కూడా అమరావతి నిర్మాణం పేరుతో ఒక భ్రమను కల్పించి తన వాళ్ళందరికీ మేలు జరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అందుకు ఈ సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ పూర్తి సహకారాన్ని అందించారని తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్